ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి మీరే అంటున్నారు ఇంత అవకాశాలు ఇచ్చినాయి కానీ మీరేం చేశారు మొన్న పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారు మీరందరూ ఏమనుకోపోతే దయచేసి ఏమనుకోద్దండి వాస్తలు లోకేష్ వాస్తవాలు మాడతాడు నా దగ్గర షుగర్ కోటింగ్ ఉండదు నేను ఉంది ఉన్నట్టుగా మాడస్తా కొంచెం నేను అంత మా తాతగారు లాంటి మనసుల్లో ఉంది చెప్పేస్తా ఒక రెండు నిమిషాలు బాధ కలిగిన చెప్పాలని బలంగా నమ్మే మా అమ్మ నన్ను అట్లని పెంచింది ఉందనే చెప్పేస్తా సో మన ఏం చేసినారు పాలిచ్చావు ఏది వద్దులే కొత్త కుర్రోడు బాగానే ఉన్నాడు ముద్దులు బాగా పెట్టినాడు తలపైన చేతులు బాగా పెడుతున్నారు అవ్వ తాత అక్క చెల్లి బాగా పలుకుతున్నాడు అని చెప్పి తనే దున్నపోతుంది తెచ్చుకోవడం ఇప్పుడు అడుగుతున్నాం ఈరోజు తాడుపత్రి పరిస్థితి ఆనాడు పెద్దలు అనుకుంటే ఇక్కడ ప్రతిపక్షం ఉండేదా నేను అడుగుతున్నా తిరిగే పరిస్థితి ఉండేదా ఎంత బాధాకరం అంటే ఎన్నికలు అయిన తర్వాత ప్రత్యర్థులు ఇంటికి వెళ్తాం కుర్చీల్లో కూర్చుంటాం ఎక్కడ పోతున్నాం అందుకైనా మనం గెలిపించింది ప్రజల్లో ఉండాలి ప్రజలకి మంచి చేయాలి ఈరోజు ఇన్ని కాలేజీలు వచ్చినా ఇంతమందికి అవకాశాలు వచ్చినా దానికి కారణం దాదాపు నాలుగు దశాబ్ మూడున్నర దశాబ్దాలు క్రితం క్రితం వేసిన ఎత్తున జాగ్రత్తగా చెట్టుని కాపాడుకుంటూ వచ్చి వస్తేనే రోజు తాడుపుత్రుడు ఈ స్థాయికి వచ్చింది దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మిగతా విషయాలు రేపెట్టుకో పబ్లిక్ మీటింగ్లో మారతాలి అన్నీ అన్నీ మారుతా నాకేం మోమాటలు లేవు